జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ అంత తగ్గట్టుగానే సన్నాహాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది పద్దెనిమిది రాష్ట్రాల అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సమావేశాలు నిర్వహిస్తోంది ఏం చెప్తుంది తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది ఏం సందేశం ఇస్తుంది ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా చెప్పండి సార్ బట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కష్టాలు ఇబ్బందులు కాబట్టి మేమందరం మీకు అండగా ఉన్నాం మీరు బాధపడకండి భయపడకండి మీరు ఎలాంటి ఇబ్బందులు పడకండి అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి మీకోసం కష్టపడుతున్న మా కార్యకర్తలు ఉండే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడానికే ఈరోజు జాతీయ కార్యకర్త సమస్యలను హైదరాబాద్ నిర్వహిస్తూ తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ ఒక భారతీయ జనతా పార్టీ అనే సంకేతాలు స్పష్టంగా ఇవ్వబోతున్నారా ప్రత్యాహ్ బజేపీ ఇంకేం ఎన్ని ఎలక్షన్స్ బీజేపీకి వెళ్తుంది దుబాకలో టీఆర్ఎస్ పార్టీ సీట్ మేము కవాసం చేసుకున్నాం గుజరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ సీట్ని కవాసం చేసుకున్నాం హైదరాబాద్ జేహెచ్ఎం సెకంలో డెబ్బై నాలుగు సీట్ల భారతీయ జనపార్టీ నలభై ఎనిమిది సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ సీట్లకి కవసం చేసుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతిసారి ఓటింగ్ పర్సెంట్ పెరుగుతున్నది టీఆర్ఎస్ పార్టీ డౌన్ స్టార్ట్ అయింది ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రత్యాహ్నం మేమే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నాం మాకు ఉంటున్నారు అండగా ఉంటున్నారు కానీ విమర్శ కూడా చర్చకు వస్తుంది అధికార పార్టీ విమర్శిస్తుంది విభజన హామీలను పక్క పెట్టి ఎందుకు హైదరాబాద్లో అడుగు పెడుతున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు అనేది వాళ్ళ ప్రశ్న సంవత్సరాలు ఢిల్లీలో ఏం పిక్కడానికి వెళ్ళి నాకు అర్థం కాలే పోయి మోడీ గారు కలిసిండే కదా శాల కట్టే శ్రమాలు చేస్తే వంగి దండాలు పెట్టే పుల్లు దండాలు పెట్టే ఏం పికడానికి వెండినే ఇంట్లో ఎందుకు అడగలే తెలంగాణ ద్రోహే ఇన్ని ఫస్ట్ ఏం చేసి రెండు వేల పద్నాలుగు నీళ్ళు నిధులు నియామకాలంటే ఇలా నల్గొండ పాలమూర్ ఖమ్మం రంగారెడ్డి జిల్లాలో ఎడారికి మనకి కారణం ఈయన కదా కృష్ణా పరివారక ప్రాంతం ఎంత తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎనిమిది శాతం ఈ రేషియో ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జిల్లా రావాల్సిన వాటా అంతా ఐదు వందల డెబ్బై రావాలి ఈ మూడు ఏం చేసిండు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టిండు ఒక్కసారి పెట్టలే ఒక్క సంవత్సరం కోసం పెట్టలే మూడు సంవత్సరాల కోసం సంతక పెట్టిండు ఐదు వందల డెబ్బై టీఎంసీలు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజలను ద్రోహం చేసినటువంటి మూర్ఖుడు తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యం చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ఎందుకంటే ద్రోహం ఏం చేస్తారు చెప్పండి నీళ్ళ పెడుతు కమిషన్ పెడుతున్న సంపుకుంటారు పైసారు ఆయన ఆయన కుటుంబం నియామకాలు అన్నాడు అయ్యా ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి వియోకో సడగొనికోడుకో రాజసభ ఇంటి ఉద్యమిస్తాను నీయలే నిరుద్యోగిస్తారు నియలే ఎవరిని కోసం ఉన్నాడు రోడ్ల మీద మైనర్ బాలికలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఒక్కసారి ముఖ్యమంత్రి స్పందించాడు ఇంటిలోని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు ముఖ్యమంత్రి స్పందించాడు ఇంకా ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే కనీసం సంతాపం ప్రకటించాడు ఈయన పెద్ద పెద్దోళ్ళు జుబ్బులు ఎక్కడ చచ్చిపోతే మాత్రం కొత్త కొత్త బట్టలు వేసి కట్టుకొని బోకెలు పట్టుకొని టీవీలకు ఫోన్లు ఇస్తాడు బ్రేకింగ్ ఇస్తాడు ఆయన పేదోళ్ళ భయం మాట్లాడు పేదలు బతుకులు బతుకులు నాకు పేదలు ప్రాణాలు అయినా గాలి అయినా వట్టయినకు పేదోళ్ళు కానీ ఏమైనా కానీ అందుకే పేదోలు కష్టపడి ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పెద్దోడు రాజ్యం వెళ్తుండే వాళ్ళ అందుకే పేదలు ఓటు బ్యాంక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం అలా గడిల ప్రభుత్వం మాకొద్దు ఈ కుటుంబ ప్రభుత్వం కుటుంబ పాలనకు నెక్ అద్దెది కాబట్టి ఏ రజాకారులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమం చేశారు ఆ నిజాం సమాధి వద్ద మూర్ఖలు తెలంగాణ ద్రోహి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద ఈ పాలన మాకొద్దు మాకు మోడీ గారు దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన అందిస్తుండో అటువంటి నీతివంతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలి మాకు నిజాయితీ నిబద్ధతతో పేద ప్రజల కోసం పనిచేసే పాలన కావాలని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రం సాధ్యమని భావిస్తారు కాబట్టి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినాం బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పి అధికారం ఇద్దామని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇచ్చే ప్రభుత్వానికే పాలించే అధిక అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆ స్థాయిలో మేము కొట్లాడుతున్నాం అధికారం రాబోతున్నాం లక్షల సభ నిర్వహిస్తున్నారు ప్రజలకు ఏం పిలుపులు మీరైతే మార్పు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నది మేము రాసి రంపాన్ని పడుతున్నది మీరు ఆపదలో కష్టాలు ఉన్నారు కాబట్టి మీకండగా మేము ఉంటున్నాం రైతు ఉద్యమాలు చేసినాం లాడీచార్జ్ చేసూ జైల్లో పంపారు నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడడం చార్జ్ చేసూ జైల్లో పంపారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల కోసం కొట్లాడడం చార్జ్ చేసూ జైలు పంపారు పోడు భూముల సమస్యలను కొట్లాం లాఠీచాడు చేసారు జీలుగా పంపారు అయినప్పుడు కూడా ధైర్యంతో కొట్లాడుతున్నాం మీకు కష్టాలు ఉన్న మీకు బరి తెగించి కొట్లాడుతున్న మాకు కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి ఆత్మవిశ్వాసం నింపడానికి వాళ్ళ కేంద్ర నాయకత్వంకి వచ్చింది మోడీ గారు వచ్చారు నడ్డా గారు వచ్చారు అమిత్ షా వచ్చారు పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఏదైతే మార్పు కోరుకుంటారో ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం అందరికి ఇచ్చిన అవకాశం ఒక్కసారి ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి అప్పీల్ చేయడానికి ఈ భారీ బహిరంగ సభ ఉపయోగపడబోతున్నాయి థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఏదైతే భారతీయ జనతా పార్టీలో సమావేశం ఉందో దాని ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక పిలుపునిస్తామనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి విమర్శలు కామన్ వాళ్ళు మంచిని రిసీవ్ చేసుకోలేరు కాబట్టి విమర్శిస్తున్నారు అయినా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంటే ఉన్నారు వాళ్ళకొక భరోసా ఇచ్చేందుకు కూడా భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ముందుకు వెళ్తుంది అందుకు మోడీ ఈ ఈ రెండు రోజుల కార్యక్రమాలు ఉపయోగపడతాయనే అంశాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిడే తెలుగు హైదరాబాద్